హాయ్, ఈరోజు స్ట్రాబెరీ సోర్బే రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. సో లాస్ట్ వీడియోలో ఫామ్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి తెచ్చిన స్ట్రాబెరీస్తో చేసిన సోర్బే రెసిపీ. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది, ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో 400 గ్రామ్స్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను నేను. వీటిని చక్కగా వాష్ చేసి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఈ స్ట్రాబెరీస్ని ఫైన్ ప్యూరీ చేసుకోవాలి కాబట్టి ముక్కలు చేసి మిక్సర్ జార్లోని లేకపోతే ఫుడ్ ప్రాసెసర్ ఏది ఉంటే అది దాంట్లో వేసి మనం చక్కగా ప్యూరీ చేసుకోవాలన్నమాట. సో చక్కగా ఇప్పుడు ప్యూరీ రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ పెద్ద జార్ వెనకాతల ఫిట్ సరిగ్గా పెట్టలేదు, ఇది లీక్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే చిన్న జార్లోకి మార్చేస్తాను, హాఫ్ ప్యూరీ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 100 గ్రామ్స్ షుగర్ అంటే 400 గ్రాములకి 100 గ్రాములు 25% షుగర్ వేస్తున్నాము. అలాగే హాఫ్ లెమన్ జ్యూసు, అలాగే 1 పించ్ సాల్ట్ వేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ ఫైన్ ప్యూరీగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముందు తీసుకున్న మిక్సర్లోని ఇది కూడా షుగర్ అన్నీ యాడ్ చేసి బ్లెండ్ చేసిన మిక్సర్ కూడా యాడ్ చేసేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రీజర్లో 1 అవర్ పెట్టాలి. 1 అవర్ పోయిన తర్వాత మనం చూస్తే సైడ్ నుంచి మనకి స్లోగా ఐస్ ఫామ్ అవ్వడం చూస్తామట. దాన్ని మనం చక్కగా ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగ గుచ్చేస్తూ ఉండాలి. ఇలా పోక్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఫ్రీజర్లో ఇంకొకసారి పెట్టాలి. ఇదే ప్రాసెస్ మనం 3 టైమ్స్ చేస్తామన్నమాట. సో ఇలాగే చేయాలి, ఫోర్క్తో ప్రాసెస్ అనేది ఏం కాదు. సోర్బే రెసిపీ చాలా విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తీసాము, మళ్ళీ ఫోర్క్తో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ చేస్తున్నమాట. ఇందాకడికన్నా ఇప్పుడు కొంచెం హార్డ్ అయింది. సో ఇప్పుడు కూడా చక్కగా తీసుకుని పోక్ చేయాలి. సో సోర్బే రెసిపీ డిఫరెంట్ వేస్లో చేయొచ్చు మనం. ప్యూరీ తయారైన దాన్ని ఐస్ క్రీమ్ మేకర్ ఉంటే ఐస్ క్రీమ్ మేకర్లో వేసేస్తే సోర్బే రెడీ అయిపోతుంది. సెకండ్ వే ఏంటంటే ఇలా 1 అవర్ 1 అవర్ తీయకుండా ఒకేసారి 4 నుంచి 5 గంటలు ఫ్రీజ్ చేసుకొని దాన్ని మిక్సర్ జార్లో కానీ ఫుడ్ ప్రాసెసర్లో కానీ వేసి వచ్చిన ప్యూరీని మళ్ళీ 4-5 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత యూజ్ చేసుకుంటే అదొక రెసిపీ అన్నమాట. సో అదొక వే. అదే ప్రొసీజర్లో నేను రాస్బెర్రీస్తో చేశాను, అది షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇది 3rd టైం మళ్ళీ ఫ్రీజర్ నుండి తీసాం. ఫర్ ఎవ్రీ 1 అవర్ తీస్తున్నా, ఇది 3rd టైం, ఇంకా ఇదే లాస్ట్ టైము. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుని చక్కగా ఫోర్క్తో ఇలా మొత్తం అంతా పోక్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ టైం మనం ఫ్రీజర్లోని 4-5 గంటలు పెట్టేసిన తర్వాత మనం తీసుకొని చక్కగా ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రెసిపీ మనకి 1 మంత్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇది డిఫరెంట్ వేస్గా చేయొచ్చు. నేను చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ మేకర్ ఉంటే ఐస్ క్రీమ్ మేకర్ యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసుకోవచ్చు. సో చేసే విధానం బట్టి మనకి టెక్స్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. టెక్స్చర్ ఎలా ఉన్నా సరే ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట సోర్బే రెసిపీ. ఎప్పుడు సర్వ్ చేయాలనుకున్నా మనం ఫ్రీజర్ నుండి తీసిన తర్వాత 5-10 నిమిషాలు పోయిన తర్వాత మనం స్కూప్ చేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే అలా చేయలేదు, వెంటనే తీసేసాను, అందుకే కొంచెం హార్డ్గా ఉంది అన్నమాట. సో ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.